ఈ గ్రంథంలో విదేహముక్తి అని చెప్పంటారు కదా, విదేహము అంటే దేహము వదులుట అని చెప్పంటే, బ్రహ్మజ్ఞాని దృష్టిలో దేహం అనేది భావన ఉంటుంది ఆ గురువు గారు, ఇతర దృష్టిలో దేహం వదిలేదే కానీ వాళ్ళ దృష్టిలో దేహము ఉండదు, దృష్టిలో దేహం అనేది ఉండదు. దేహం ఉన్నంత కాలం జీవన్ముక్తుడిగా ఉంటాడు, ఎప్పుడైతే దేహం వదిలిపోయిందో విదేహముక్తుడు అవుతాడు. అంతేగాని ఆయన నేను దేహాన్ని వదిలాను అని అనుకునేది లేదు. ఇప్పుడు మనమైనా దేహాన్ని వదిలే ముందు అనుకుంటాం, కానీ దేహాన్ని వదలటం అని వదిలిన తర్వాత ఇక మనం అనుకునేది ఏమి లేదు. అదే ప్రకారంగా జ్ఞానైనటువంటి వాడు కూడా ముక్తుడైన తర్వాత జీవన్ముక్తుడు అంటారు, అంటే జీవించే ఉంటాడు. కానీ ఈ దేహంతో కానీ ఇంద్రియాలతో కానీ ప్రపంచంతో కానీ మిగిలిన వాటితో కానీ దేనితో సంబంధం ఉండదు, నిర్లిప్తంగా ఉంటాడు. నిర్లిప్తంగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏం పట్టించుకోవట్లేదని కొంతమంది అనుకుంటారు. అయ్యా మా కొంతమంది అసలు కనిపించకుండా ఎక్కడో రహస్యంగా ఉంటారు, కొంతమంది జనంలో కనిపిస్తూ ఉంటారు. ఎవరు ఎట్లా ఉంటారనేటువంటిది వాళ్ళ వాళ్ళ భగవంతుడి యొక్క ఇచ్ఛ ప్రకారం జరుగుతూ ఉంటారు. అందరూ ముక్తులైనటువంటి వాళ్ళు ఒక రకంగా ఉండరు, కొంతమంది జనంలో ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు కనపడతారు, కొంతమంది అసలు కనపడకుండా ఉంటారు. కనుక దీన్ని ఎవరు ఏం చెప్పలేదు. అందరూ జీవన్ముక్తులు, మోక్షాన్ని అందుకున్న వాళ్ళందరూ జీవన్ముక్తులు. కాకపోతే ఎప్పుడు దేహం వదిలిపోతే అప్పుడు విదేహముక్తులు. కేవలం ఉరికిన దేహం వదలటం ఒక్కటే, దేహం వదలటం వాళ్ళ దృష్టిలో కాదు, దృష్టిలోనే అంతే, ఇతర దృష్టిలోనే ఇది కూడా జీవించటం కూడా ఇతర దృష్టిలోనే అంతే. ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడండి, ఆయన మహాత్ముడండి, ఆయన ఏంటండి ఇట్ట మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం. ఆయన మాత్రం ఏమనుకోడు, ఆయనకి ఎన్ని ఏమి లేవు, ఏం లోపల నుంచి వస్తుందో అది మాట్లాడతాడు, ఏం చేయాలో అది చేస్తుంటాడు అంతే. అందుకనే ఉదాహరణ చెప్పింది, బృహన్నల వేషంలో ఉన్నాడు అర్జునుడు, వీళ్ళందరూ ఏమో పేడి పేడి అనుకుంటారు, ఆయన మాత్రం నేను మహావీరుడిని అర్జునుడిని అనుకుంటాడు. వేషం మాత్రం చాలా సంతోషం. రైట్.